इंडियन एयर फोर्स नॉन कमांडेंट नोटिफिकेशन रिलीज दी संबंधी फुल डिटेल्स वीडियो डिस्कस वीडियो ने स्किप लास्ट वर चूँ नोटिफिकेशन लिंक डिस्क्रिप्शन कमेंट पिन अच्छेक मुझे नोटिफिकेशन पैन क्लिक पैक स्क्रोल अभी अपडेट्स इकट्ठा अच्छे अग्निवीर अने फोर इयर्स सर्वीस अस्तर कदा इंडियन एयर फोर्स ना फोर इयर्स सर्वीस मनकते कोई कैटगरी मनकते इव जी हास्पिटालिटी अंड अदे विधा हाउस कीपिंग संबंधी कैटगरी मन को नोटिफिकेशन अप्लीकेशन दी ऑफलाइन अप्लीकेशन अन्मा ऑनलाइन अच्छे ऑफलाइन अप्लीकेशन स्टार्टिंग वे अगस्त 19 के अच्छे स्टार्ट सितंबर 1st डेट वरक मैं अप्लीकेशन अंटे ए विधंगा उंटुंदो प्रोसेस अंता कूडा ई वीडियोलो तेलुसुकुंदाम अप्लिकेशन की एटुवंटि रूपायि कूडा चेल्लिंचाल्सिन अवसरं लेदु अंड मीरु पोस्ट अप चेसेटप्पुडु कूडा एदैते पोस्ट लो चेस्तारु कदा अदि कूडा आर्डिनरी पोस्ट अयिते चेयालि स्पीड पोस्ट अयिते चेसि एक्सेप्ट चेयरु अंड एज लिमिट वच्चेसि मनकि इक्कड 28 डिसेंबर 2002 नुंडि 28 जून 2006 डेट आफ बर्त मिडिल एवरैते उंटारो वीरु दीनिकि अप्लिकेशन अयिते चेसुकोवच्चु एजि रिलाक्सेशन अटुवंटिदि एमी उंडदु కాబట్టి ఒకసారి గమనించండి దీని యొక్క క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ అయితే ఖచ్చితంగా ఉండాలి 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు దీనికి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మీరు అప్లికేషన్ చేసిన తర్వాత మీరు ప్రాపర్ గా గనక అన్ని డాక్యుమెంట్స్ పెట్టి అప్లికేషన్ చేస్తే త్వరగా పోస్ట్ అయితే మీరు పంపిస్తే మీకు అడ్మిట్ కార్డ్ అయితే రిటర్న్ అయితే చేస్తారు అడ్మిట్ కార్డ్ వచ్చాక ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది ఏంటి అనేది కూడా అన్ని క్లియర్ గా ఉంటుంది అందులో అండ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది అది కంప్లీట్ అయ్యాక పిఎఫ్టి ఉంటుంది ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది అది కంప్లీట్ అయ్యాక స్ట్రీమ్ సూటబిలిటీ టెస్ట్ ఉంటుంది అంటే ట్రేడ్ టెస్ట్ ఉంటుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది తర్వాత మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తుంటారు రిటర్న్ ఎగ్జామినేషన్ లో మనకి ఏమేమి ఉంటాయంటే ముందుగా ఇంగ్లీష్ వచ్చేసి 10 క్వశ్చన్స్ ఉంటాయి 10 మార్క్స్ ఉంటుంది అండ్ రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ వచ్చేసి 10 క్వశ్చన్స్ ఉంటాయి 10 మార్క్స్ ఉంటుంది ఓవరాల్ గా 20 క్వశ్చన్స్ ఉంటాయి 20 మార్క్స్ కైతే ఉంటుంది అండ్ పిఎఫ్టి వచ్చేసి 1.6 కిలోమీటర్స్ 6 మినిట్స్ 30 సెకండ్స్ లో క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది రిటర్న్ లో ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకి మాత్రమే పిఎఫ్టి అయితే ఉంటుంది తర్వాత పుషప్స్ వచ్చేసి 10 పుషప్స్ అయితే తీయాలి ఇది 1 మినిట్ లోనే తీయాలి సిట్అప్స్ వచ్చేసి 10 సిట్అప్స్ ఉంటాయి ఇది కూడా 1 మినిట్ లోనే తీయాలి స్క్వాట్స్ 20 ఉంటాయి ఇది కూడా 1 మినిట్ లోనే తీయాల్సి ఉంటుంది అండ్ అదే విధంగా SST అంటే ఇందాక చెప్పాం కదా ట్రేడ్ వైస్ గా టెస్ట్ అన్నమాట ఇందులో కూడా మనకి మెరిట్ ఆధారంగా అయితే తీసుకోవడం జరుగుతుంది మినిమం 50% అయితే ఇందులో అయితే మనం పాస్ అవ్వాల్సి ఉంటుందన్నమాట ఇది ఎన్ని మార్క్స్ పెడతారు ఏంటి అనేది ఇక్కడ చూసుకోవచ్చు అండ్ వన్ మోర్ థింగ్ ఈ నోటిఫికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో కామెంట్ లో పిన్ చేస్తాను మీరు అక్కడి నుంచి చూసుకోండి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలి అంటే ఇక్కడ మనకి రెండు ట్రేడ్లు డిస్కస్ చేసాం ఒకటి హాస్పిటాలిటీ అండ్ అదే విధంగా హౌస్ కీపింగ్ హాస్పిటాలిటీలో ఏమేం వర్క్ ఉంటుందనేది క్లియర్ గా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ డిష్ చేయడం అంటే కుకింగ్ చేయడం ఏదైతే ఉంటుందో దాన్ని ప్రిపేర్ చేయడానికి మీకైతే ఇదొక హాస్పిటాలిటీ అనేది మనకి ఉంటుంది దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ కూడా ఉంటాయి అవి కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఇంకా హౌస్ కీపింగ్ కూడా ఉంటుంది ఇది గార్డెనియర్ గాని అదే విధంగా క్లీనింగ్ డిపార్ట్మెంట్ కి దగ్గరలో ఉంటుంది వర్క్ అనేది అండ్ క్లాత్ క్లీనింగ్ కూడా ఇలా కొన్ని ఎక్స్ట్రా ఉంటాయి అండ్ దీని యొక్క సాలరీస్ వచ్చేసి ఏంటంటే అగ్నివీర్ అని డిస్కస్ చేసాం అంటే 4 ఇయర్స్ సర్వీస్ అయితే చేయాలి ఆ తర్వాత 50% మెంబర్స్ ని వీళ్ళు పర్మనెంట్ చేస్తారు మీ పర్ఫార్మెన్స్ బాగా ఉంటే వీళ్ళైతే ఖచ్చితంగా తీసుకుంటారు 4 ఇయర్స్ సర్వీస్ చేశాక మనకి ఈ మంత్లీ మంత్లీ సాలరీ కాకుండా ఇంకా చాలా ఎక్కువగా మనకి ఒకేసారి ఒక ప్యాకేజ్ లో అయితే మనకి 5 లక్షస్ అలా అయితే మనకి ప్యాకేజ్ అయితే ఇస్తూ ఉంటారు అన్నమాట అండ్ దాంతో పాటుగా మనకి మనం ఎగ్జిట్ అయ్యేటప్పుడు 10 లక్షస్ ఎబోగా ఇచ్చేసి మనకి సేవ అనేది ప్యాకేజ్ అంటాం దాన్ని ఇలా మనకి సాలరీ పరంగా ఇలా చాలా ఉంటాయి ఇక్కడ అంతా ప్రొవైడ్ చేసినా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు అండ్ దీని యొక్క హైట్ వచ్చేసి ఏంటంటే మినిమం 152.5 సెంటీమీటర్స్ అయితే ఉండాలి బ్రీదింగ్ పీల్చినప్పుడు 5 సెంటీమీటర్ ఎక్స్పాన్షన్ అయితే రావాల్సి ఉంటుంది ఇదొకటే మెజర్మెంట్స్ అయితే తీసుకున్నారు అండ్ మీ వెయిట్ కూడా హైట్ కి తగ్గట్టుగా వెయిట్ అయితే ఉండవలసి ఉంటుంది అండ్ ఈ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఏమేమి ఉంటాయి బ్లడ్ టెస్ట్ షుగర్ అండ్ యూరిన్ షుగర్ ఇలా ప్రతిది అయితే మన ఈసిజి ఇలా ప్రతిది అయితే చెక్ చేస్తుంటారు అవన్నీ ఇక్కడ మెన్షన్ చేశాను చెక్ చేసుకోవచ్చు మినిమం సాలరీ వచ్చేసి 30,000 అయితే ఉండడం జరుగుతుంది అది ఖచ్చితంగా ఇస్తారు దీంతో పాటుగా లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఇక్కడ వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ అదే విధంగా మీరు అగ్నివీర్ నుండి స్కిల్ సర్టిఫికేట్ కూడా తీసుకోవచ్చు అది చాలా విధాలుగా మీకు అయితే యూజ్ అవుతుంది అన్నమాట సో 4 ఇయర్స్ సర్వీస్ అనగానే అన్నిటికీ 4 ఇయర్స్ అని ఉండదు కాకపోతే కొన్నింటికి మీరు 50% అయితే ఇస్తారు దీనికి అప్లికేషన్ చేసుకున్న విధానం వచ్చేసి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా డౌన్లోడ్ హియర్ క్లిక్ చేస్తే మీకు మెయిల్ అయితే అడుగుతుంది క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేశాక మీరైతే అప్లికేషన్ ఫామ్కి అయితే వెళ్తారు
ఇలా అప్లికేషన్ ఫామ్ కి వెళ్ళాక మాక్సిమం మీకు అన్ని కూడా తెలిసిన డీటెయల్స్ ఉంటాయి అన్నమాట అయితే ఈ ఒక నోటిఫికేషన్ లో మీరు క్లియర్ గా చూసుకోవచ్చు ఏ ట్రేడ్ కి అప్లికేషన్ చేద్దాం అనుకుంటారో ఆ ట్రేడ్ అయితే చూసుకోవాలి అక్కడ మీకు పక్కన బ్యాక్ సైడ్ వచ్చేసి ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ పైన మీకు నోటిఫికేషన్ ఉంటుంది కదా దానికి మీరైతే చూసుకోవాలి ఇక్కడ వచ్చేసి రూల్ నెంబర్ కాని రిజిస్ట్రేషన్ నెంబర్ కాని అది మీరేం చేయకూడదు మీరేం ఫిల్ అప్ చేయరు అక్కడ స్ట్రీమ్ అప్లైడ్ ఫర్ ఉంది కదా ఇది మీరు అప్లికేషన్ లో ఫిల్ అప్ చేస్తారు అండ్ అదే విధంగా ఇక్కడ ఫోటో అటాచ్ చేయమన్నది కదా ఫోటో అయితే మీరైతే చేయాలి అండ్ ఇక్కడ రాసే ప్రతి డీటెయిల్స్ కూడా క్యాపిటల్ లెటర్స్ లో రాయాలని క్లియర్ గా మెన్షన్ చేశారు అది ఒకసారి మీరు చూడండి అండ్ అదే విధంగా నీట్ గా రాయాలి అండ్ అదే విధంగా అప్లికేషన్ నేమ్ అప్లికెంట్ ఎవరైతే అప్లికేషన్ చేస్తున్నారో వాళ్ళ యొక్క నేమ్ రాయాలి అది 10th మెమోలో ఎలా ఉందో యాజ్ ఇట్ ఇస్ అలా రాయండి మీ ఆధార్ కార్డు నెంబర్ కూడా ఇక్కడ ఎంటర్ చేయండి ఫాదర్ నేమ్ అదే విధంగా మదర్ నేమ్ ఇలా ప్రతిది కూడా మీరైతే ఎంటర్ చేయాలి ఇక్కడ ఫాదర్ ప్రొఫెషన్ అడిగారు ఆక్యుపేషన్ ఏంటి అనేది అది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఐ మీన్ టైప్ చేయడం కాదు రాయాల్సి ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ మీ 10th మెమోలో ఎలా ఉందో అలా రాసేయండి యాజ్ ఇట్ ఈస్ గా మీకు ఇప్పటి వరకు ఎన్ని ఇయర్స్ అది క్యాలిక్యులేట్ చేసేయండి నేషనాలిటీ ఇండియన్ పెట్టేసి మెటీరియల్ అన్మ్యారీడ్ కాబట్టి అండ్ బాడీ టాటస్ మనకి ఎక్కడ ఎన్ని ఉన్నాయంటే నో అని పెట్టేసేయండి ఇఫ్ ఇన్ కేసు ఉంటే అది ఎక్కడ అనేసి మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట అండ్ ఇక్కడ కరస్పాండెంట్ అడ్రస్ వచ్చేసి మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది హౌస్ నెంబర్తో సహా పిన్ నెంబర్ ఏంటి పోస్ట్ ఆఫీస్ ఏంటి అని మెన్షన్ చేశారు ఈ పిన్ నెంబర్ పోస్ట్ ఆఫీస్ అనేది మీరు క్లియర్గా మెన్షన్ చేసేయాలి ఎందుకంటే మీ అడ్రస్కి వస్తాయి కాబట్టి ఓకే అండ్ అదేవిధంగా ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ప్రెజెంట్ ఇచ్చేసి పర్మనెంట్ అడ్రస్ కూడా ఇక్కడ కరస్పాండెంట్ అడ్రస్ సేమ్ ఇది కూడా ఒకలా పెట్టండి మీ పోలీస్ స్టేషన్ ఏది వస్తుందో అది పెట్టేసి మీ క్వాలిఫికేషన్ అండ్ అదేవిధంగా బోర్డ్ అండ్ సర్టిఫికేట్ నెంబర్ ఉంది కదా ఫర్ ఎగ్జాంపుల్ మీ 10th బోర్డు 10th వచ్చేసి మీరు ఏ బోర్డు నుంచి పాస్ అయ్యారు స్టేట్ బోర్డ్ ఆఫ్ తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అది పెట్టేసిన తర్వాత ఇక్కడ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది సర్టిఫికేట్ నెంబర్ వచ్చేసి మీ యొక్క 10th మెమోలో ఆర్ ఇంటర్మీడియట్ మెమోలో లెఫ్ట్ సైడ్ పైన టాప్ లో ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ టీఎస్బీబీ కానీ ఏపీటీఎస్ సంథింగ్ అలా అయితే నెంబర్స్ ఫస్ట్ లెటర్తో స్టార్ట్ అయ్యి తర్వాత నెంబర్ ఉంటుంది అది సర్టిఫికేట్ నెంబర్ అది ఇక్కడ ఎంటర్ చేయాలి తర్వాత లాంగ్వేజెస్ వచ్చేసి మనకి ఏమేమి లాంగ్వేజెస్ వచ్చో అవి ఇక్కడ మనం రాస్తాం హిందీ కాకుండా ఇప్పుడు నార్మల్గా మనకి మదర్ టంగ్ తెలుగు కాకుండా ఇంగ్లీష్ వచ్చుని ఈవెన్ రాకుండా కానీ మీరు ఇంగ్లీష్ అని పెట్టండి బేసిక్ వచ్చు కదా అది పెట్టండి డీటెయిల్స్ ఆఫ్ పాస్ట్ సర్వీస్ ఏం లేదు పాస్ట్ సర్వీస్ ప్రెజెంట్ ఫ్రెష్ ఓకేనా ప్రెజెంట్ ఆక్యుపేషన్ ఇప్పుడు ఏం చేస్తున్నావు స్టూడెంట్ అయితే స్టూడెంట్ అని పెట్టేసాను ఓకేనా సో ఇలా మనం డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్అప్ చేశాక మన సిగ్నేచర్ పెట్టేసి తర్వాతకి ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అడిగాయి కదా సో అవన్నీ కూడా పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత ఇక్కడ మీకు 10th మెమో సర్టిఫికేట్ ఉందంటే ఎస్ ఉంది అని పెట్టేసేయండి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉందంటే లేకపోతే నో అని పెట్టి ఉంది అంటే ఎస్ అని పెట్టండి క్యారెక్టర్ సర్టిఫికేట్ అయితే ఉంటే ఎస్ అని పెట్టండి సో అది కూడా మినిమం 6 మంత్స్ బిఫోర్ అయ్యే ఉండాలని చెప్తున్నారు ఓకేనా అండ్ ఇక్కడ కూడా మనకి కొన్ని అయితే 18 ఇయర్స్ ఏబో ఏజ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎబో ఆర్ బిలో ఏజ్ వాళ్ళు బిలో ఏజ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు దీన్ని ఫిల్అప్ చేయాలి కానీ ఎబో ఆర్ బిలో అని కాకుండా ప్రతి ఒక్కరు అయితే ఫిల్అప్ చేయండి ప్రాబ్లం ఏం కాదు సో ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని కూడా రాసి పేరెంట్ తోటి సైన్ పెట్టించడమే ఓకేనా ప్రాబ్లం ఏమీ కాదు సో ఇది కూడా మనము ఏదైతే పోస్టల్లో మనం పే చేస్తామో ఏదైతే ఫామ్స్ అన్ని కూడా అటాచ్ చేస్తామో అలా అటాచ్ చేసే ఫామ్స్కి ఇవన్నీ కూడా మీరు ఫిల్అప్ చేయాలి ఈవెన్ అడ్మిట్ కార్డు కూడా మీరే డీటెయిల్స్ ఎంటర్ చేసి ఐ మీన్ టైప్ చేసి ఈవెన్ అడ్మిట్ కార్డు కూడా మీరే రాసి వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది అన్నమాట స్ట్రీమ్ అప్లైడ్ ఫర్ దేనికి మీరు అప్లై చేస్తున్నారు అండ్ నేమ్ మీ నేము ఆధార్ కార్డ్ నెంబర్ మీ డీటెయిల్స్ అన్ని మీరే రాసి పంపిస్తే జస్ట్ వాళ్ళు సీల్ వేసి స్టాంప్ వేసి ఏ రోజు మీకు ఉంది అనేది వాళ్ళే రిటర్న్ చేస్తారు వాళ్ళకి ఎక్కువగా పని అయితే వర్క్ అయితే ఉండదు అన్నీ కూడా మీరే చేసి పంపించాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఒక అప్లికేషన్ ఫామ్ కాబట్టి ఎన్వలప్ ద్వారా ఒక బ్రౌన్ ఎన్వలప్ తీసుకొని దానిపైన మీరు ఏ ఒక్క యూనిట్కి మీరు చేద్దాం అనుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ సికింద్రాబాద్ ఏసీకి చేద్దాం అనుకుంటున్నారా సో లేదా ఇంకా వేరే వాటికి చేద్దాం అనుకుంటున్నారు అనేది నోటిఫికేషన్లో క్లియర్గా దేనికి చేద్దాం అనుకుంటున్నారో అక్కడ ఉంటాయి అన్నమాట వాటికి మీరైతే అడ్రస్ పైన రాసేసి మీరైతే చేసుకోవచ్చు పోస్ట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను చూడండి ఇది మనకి నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి ఫామ్ అనుకుంటే సో ఇది నోటిఫికేషన్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ మీరు దేనికి అప్లికేషన్ చేద్దాం అనుకుంటున్నారు ఢిల్లీకి చేద్దాం అనుకుంటున్నారా న్యూఢిల్లీ ప్లేస్కి చేద్దాం అనుకుంటే అది ఏ యొక్క పోస్ట్ చేద్దాం అనుకుంటున్నారు చూసుకొని ఆ యొక్క లొకేషన్ పోస్టల్ అడ్రస్ లొకేషన్ అంతా చూసుకోవాలి మీరు పర్టికులర్ ఇది ఎక్కడ మెన్షన్ చేయాలి మీరు ఇది పోస్టల్ అడ్రస్ ఓకేనా ఇవన్నీ కూడా మీరు డ్రాప్ బాక్స్ ఇవన్నీ కూడా ఫిల్అప్ చేయాలి పోస్టల్ అడ్రస్ దగ్గర మీకు క్లియర్గా చూసుకొని చేసుకోండి అండ్ అదేవిధంగా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మనకి దగ్గరలో సిటీ ఏమైనా ఉందా హైదరాబాద్ ఇక్కడ హైదరాబాద్ ఉంది చూడండి హైదరాబాద్ ఉంది హైదరాబాద్లో ఇక్కడ తెలంగాణ సంబంధించిన దానికి ఒక ఏఎఫ్ఏ దగ్గర ఇచ్చారు మనకి ఎయిర్ ఫోర్స్ అకాడమీలో సో ఇక్కడ ఒక హాస్పిటాలిటీ అండ్ హౌస్ కీపర్ రెండు ఉన్నాయి ఇక్కడ
అది మన హైదరాబాద్ కి సంబంధించి కాబట్టి పర్టిక్యులర్ ఏదైతే ఏరియా చూసుకొని మీరు పోస్టల్ అడ్రస్ పెట్టేసి ఏరియా అడ్రస్ పెట్టేసి మీరు పోస్ట్ చేయాల్సి ఉంటుంది ఓకేనా సో అలాగే మనకి విశాఖపట్నం గాని ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ గా ఏమైనా ఇచ్చారా చూసుకొని మనకి దగ్గరలో నియరెస్ట్ ఏదైతే ఉందో వాటికి పోస్ట్ చేసుకోవడమే ఉంటుంది ఈ విధంగా మనకైతే ఉండడం జరుగుతుంది జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుందనేది ఇక్కడ చూసుకోవచ్చు వర్క్ ఏంటి ఉంటుందని నేను ఇందాక ఎగ్జాంపుల్ గా చెప్పాను సో ఇదంతా క్లియర్ గా చూసుకొని అప్లికేషన్ చేసుకోండి దీని లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ లో కూడా పిన్ చేస్తాను అక్కడి నుంచి చూసుకోండి ఓకే థాంక్యూ ఫ్రెండ్స్ థాంక్యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్